పరిశుద్ధ గ్రంథం నుంచి ఏర్పరచబడిన వాక్యంలోకి ప్రవేశిద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 11వ అధ్యాయము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. ఎస్ఐ మాటలు దీవించను గాక. మేన్ ఎస్ఐ ఏం చెప్తున్నారు, ఏం అడగమంటున్నారు, మనం ఏం పొందుకోవాలని ఆయన తెలియజేస్తున్నాడు అంటే, పరలోకమైనటువంటి మీ తండ్రిని మీరు అడిగినట్లయితే నిత్యంగా మీకు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. మన జీవితంలో మనం పొందుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎవరంటే దేవుని నమ్ముకున్న వారు. అన్ని జనులకు తెలియదు కదా పరిశుద్ధాత్మ అంటే తెలుసా? తెలియదు కదా, అన్ని జనులకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? యేసుక్రీస్తులో ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు వారు మొదట మనం అన్యులుగా ఉన్నప్పుడు మనకు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, యెహోవా దేవుడు అంటే మనకు తెలియదు. మనకెవరు తెలుసు? ఏసయ్య అంటే తెలుసు. ఏసయ్యలకు వచ్చిన తర్వాత, ఏసయ్య నమ్ముకున్న తర్వాత ఆయన మనకు ఎవరిని పరిచయం చేశాడంటే, మనకు తెలియనటువంటి పరమ తండ్రిని మన ఏసయ్య మనకు పరిచయం చేశాడు. అందుకనే ఏసయ్య ఎవరో తెలుసా? నేను తండ్రికి తెలుసు, తండ్రికి నేను తెలుసు. నేను ఎవరికి బయలుపరచానో వారు తండ్రిని తెలుసుకుంటారు. కాబట్టి యేసు క్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని మనకు తెలియపరిచాడు, పరిచయం చేశాడు. అలాగిన పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన కూడా మన ఏసయ్య మనకు అనుగ్రహించాడు. సరేనా? కాబట్టి ఇప్పుడు మనకు, మన ఏసయ్య నమ్ముకున్న వారం కాబట్టి మనందరూ కూడా పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలుసు. కనుక మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తెలుసుకుంటే చాలదు, తెలుసుకుంటే చాలు, చాలదు. పొందుకోవాలి పరిశుద్ధాత్మను, ప్రతి ఒక్కరు పొందుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు ఎంత ఖచ్చితంగా ఇక్కడ, మీరు మీ తండ్రిని అడిగినట్లయితే, మీరు మీ తండ్రిని అడిగినట్లయితే నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు ఆయన అనుగ్రహిస్తాడు. మరి ఎంత మన జీవితానికి పరిశుద్ధాత్మ ఎంత అవసరం కాబట్టే యేసయ్య ఈ మాట చెప్పాడు, లేకపోతే చెప్పడు కదా. అంత అవసరం లేదంటే మీ ఇష్టం చెబుతాడు, కానీ ఖచ్చితం కాబట్టి పరిశుద్ధాత్మ శక్తులు లేకుండా దేవుని ప్రజలుగా జీవించడం, యేసయ్య కోసం నమ్మకమైన సాక్షులు జీవించడం అనేది అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే మానవ జ్ఞానంతో మానవ శక్తితో దేవుడు కోరుకున్న రీతిగా మనం మలచబడలేము. ఇది వాస్తవం. కనుక ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆత్మశక్తిని గురించి ఏసయ్య చెప్తున్నారు. ఏసయ్య ఏం చెప్తున్నారు? మీరు అడగండి, మీకు ఆయన అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనం చూస్తే, ఏసయ్య పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడుగా, దేవుడితో సమానముగా ఉంటూ ఆయన భూలోకములో ఆయన మానవుడిగా అవతరించేటప్పటి నుంచి మనం గమనించినట్లయితే చూడండి, యేసుక్రీస్తు వారు మరి పుట్టక మునిపే దేవదూత మరియమ్మ దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడు మనం బైబిల్ చూద్దాం. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ మొదటి వచనం 35వ వచనం చదువుకుందామండి. 1:35 లూకా సువార్త. దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చూసారా, దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియా నువ్వు దేవుని ద్వారా కృప పొందావు, నువ్వు చక్కటి బిడ్డ పొంద మరి కనబోతున్నావు అంటే, అతను తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు, ఆయనకు మీరు యేసు అని కూడా పేరు పెడతారు అని దేవదూత వచ్చి మరియమ్మతో చెప్పినప్పుడు మరియమ్మ చాలా సంతోషించింది, ఆనందించింది. అయితే వెంటనే దేవదూత ఒక మాట అంటుంది, నేను నాకు ఇంకా వివాహం కాలేదు, నేను కన్యకను, ఇది నాకు ఎలా సాధ్యం అని అడిగినప్పుడు అమ్మా, అప్పుడు ఆ దేవదూత
మరియుతో చెప్తున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను అలా కమ్ముకుంటుంది, నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఒక చక్కని బిడను కంటావు. అంటే అందరూ కన్నట్టుగా కాదు, వివాహం చేసుకొని భార్య భర్తలతో వారి బిడ్డలను కంటారు, అది అందరూ తెలిసిన విషయమే. మనందరూ అలా జన్మించిన వాళ్ళమే, ఓకేనా? మనందరూ తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. కన్యకగా ఉన్నప్పుడే, ఆమెకు వివాహము కాక మునుపే, ఆమెకు పురుషునితో అంటే తన భర్తతో ఎటువంటి శారీరక సంబంధం లేకుండానే దేవుని శక్తి ద్వారా మరియమ్మ యేసయ్యను ఏం చేసింది? కనింది కదా. అక్కడ ఏం చూసి ఎంత చక్కగా చూసారా, సర్వోన్నతుని శక్తి మరియా నిన్ను కమ్ముకుంటుంది, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును. కాబట్టి యేసుప్రభు వారు ఏ రీతిగా జన్మించాడు అని మనం చూస్తే, మరియమ్మ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, దేవశక్తి ఆమెను కమ్ముకునింది, అప్పుడు ఆమె గర్భము దాల్చింది, ఆయన స్త్రీ సంతానము అనబడతాడు. కదా, స్త్రీ సంతానం, స్త్రీ పురుషుల సంతానం కాదైనా స్త్రీ సంతానం. కాబట్టి గమనించాలా, యేసయ్య యొక్క పుట్టుకలోనే మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించడం జరిగింది. తర్వాత ఇంకొక సంఘటన చూద్దాం బైబిల్లో, ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. 21:22 3 ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఏం చూస్తున్నావు, యేసుక్రీస్తు వారు అందరూ బాప్తిజం పొందినట్టే యేసుక్రీస్తు వారు కూడా యోహాన్ దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకొని అలా ఒడ్డుకొచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడో ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు శరీరాన్ని ధరించాడు. ఏ శరీరము అక్కడ, ఏ శరీరం కనిపిస్తుంది, ఏ ఆకారము? పావుర ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదకు దిగి వచ్చాడు. అదే సమయంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తా ఉంది, అంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తా ఉన్నానని పరలోకం నుంచి ఒక స్వరము వినిపిస్తా ఉంది. ఇక్కడ మన త్రిత్వాన్ని చూస్తున్నాం. త్రిత్వం అంటే ఆకాశం స్వరం వినిపిస్తుంది, తండ్రి అయిన దేవుడు కింద యేసు ప్రభు, యేసయ్య మీద పావుర ఆకారములటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రిత్వాన్ని మనం అక్కడ చూస్తున్నామండి. ఇక్కడ కూడా యేసయ్య బాప్తిజం పొందిన సందర్భంలో పరిశుద్ధాత్మ ఆయన మీద దిగొచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే ఇదే లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో 1వ వచనం చూడండి, అక్కడ ఇంకొక సందర్భాన్ని చూడొచ్చు. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యమును నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలు. ఇక్కడ మొదట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఉన్నాడు. చూసారా ఎన్ని విషయాలు, పరిశుద్ధాత్మ తన తల్లి మీద కమ్ముకుంటే ఆయన మరియమ్మ ద్వారా జన్మించాడు, బాప్తిజం పొందినప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, ఇప్పుడు 3వ స్టెప్లో చూస్తుంటే పరిశుద్ధాత్మ పూర్ణత అంటే ఆయనలోకే వెలుపుట పైన లోపుట. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చేసి అంటే క్రీస్తు యేసులోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. ఎంత కొంత కాదు, పూర్ణత, పరిశుద్ధాత్మ పూర్ణత ఆయన కలిగి ఉన్నట్లుగా మనం స్టెప్ బై స్టెప్ యేసయ్య జీవితంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. అందుకని యేసయ్య చెప్తున్నాడంటే, యేసయ్యలో విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉండాలి అని యేసయ్య చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి ఎలాగ మనం పరిశుద్ధాత్మ పొందాలి కూడా యేసయ్య అడుగు చెప్తున్నాడు. ఏం చెప్పాడు, మీరు తండ్రిని నా నామములో అడిగితే. మనం అడగాల తండ్రి,
నీ కుమారుడైన యేసే నామమున అడుగుతున్నాం, మాకు పరిశుద్ధాత్మ కావాలి, మాకు పరిశుద్ధాత్మ కావాలి అని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆరోగ్యం లేదు, అనారోగ్యంగా ఉంది, బాధపడుతున్నావు, అయ్యా నా స్వస్థత ఇవ్వయ్యా, స్వస్థత వస్తుంది కదా, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అయ్యా సమస్యలు తీరాలయ్యా, సమస్యలు తీర ప్రార్థన చేసే సమస్యలు తీరుతున్నాయి కదా, ఏమండి బిడ్డలు లేరయ్యా, బిడ్డలు లేరయ్యా, బిడ్డలు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసి బిడ్డలు ఇస్తున్నాడు కదా. అంటే నువ్వు మన ఏ అవసరత అడిగినా దేవుడు ఇస్తున్నాడు కదా. మరి పరిశుద్ధాత్మను ఎందుకు అడగకూడదు? స్వయంగా యేసయ్య చెప్పాడు కదా, స్వయంగా యేసయ్య చెప్పాడు కదా, పరిశుద్ధాత్మను మీరు అడిగితే పొందుకుంటారని. మనం అన్నీ అడుగుతున్నాం కానీ ఇది అడగటం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే మనకు పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే మనం మనుషులం అండి. మనిషి స్వభావము మనలో ఉంటుంది, మన మనుషులు మనిషి స్వభావం ఉంటుంది, చచ్చేదాకా ఉంటుంది మనిషి స్వభావం. ఈ మనిషి స్వభావాన్ని అధిగమించాలంటే మనకు మన శక్తి చాలదు. మనకు యేసయ్య నమ్ముకోకముందు ఎలాగెలాగో జీవించుంటాం, అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టాలి. పాత ఎప్పుడో యేసయ్యకు మనం వచ్చేసాము, యేసయ్య దగ్గర పాప క్షమాపణ పొందాము, నీ గత జీవితాన్ని యేసయ్య కొట్టేస్తున్నాడు, ఇక దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. ఎన్నో పాపాలు మనలో ఉండుండొచ్చు, బలహీనతలు, వ్యసనాలు ఎన్నెన్నో యేసయ్య నమ్ముకోకముందు. కొంతమంది అన్ని అందరిలో ఉంటాయని చెప్పలేదు, కొంతమంది అలాంటివి ఏం కాకపోయినా నిజ దేవుణ్ణి కాకుండా సృష్టాన్ని పూజిస్తూ అలాంటి పాపాలు కొంతమంది ఉంటారు. అంటే లోకరీత్యా వాళ్ళు పరిశుద్ధులే కానీ, అంటే వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండదు, కానీ నిజ దేవుడైన యేసయ్యని తెలుసుకోకుండా వేటిన మొక్కి అటువంటి పాపములు కొంతమంది ఉంటారు. వారైనా కావచ్చు, ఎవరైనా కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గత పాపాన్ని యేసయ్య కొట్టేసిన తర్వాత ఇంకా యేసయ్య కొరకు మనం జీవించాలని కొత్త తీర్మానం చేసుకుంటాం. అది కొత్త జీవితం. అంటే కొత్త జీవితం ఎవడు పుట్టుకతోనే పరిశుద్ధుడు కాదు. ఎవరు కూడా ప్రపంచంలో పరిశుద్ధులు లేరు అని వాక్యం చెప్తా ఉంది. ఒక్కడు కూడా నీతిమంతుడు ప్రపంచంలో లేదంట. మరి ఎవరు నీతిమంతులు అవుతారంటే ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది ఇక నేను అలా జీవించను ప్రభా, నా హృదయాన్ని మార్చు, నా మనసును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా కొత్త జీవితాన్ని ఇవ్వయ్యా అని ఎవరైతే దేవుని దగ్గర అడుగుతారో ఆయన అంటాడు, నేను నిన్ను క్షమిస్తున్నా, నీ కొత్త జీవితం ఇస్తా. ఇక నీ జీవితం ఎలా ఉండాలంటే నిన్ను చూచిన వారు ఆశ్చర్యపడాలా, ఇతను ఎలా మారిపోయాడా, ఈమె ఇంతగా మారిపోయిందా అని ఇతరులకు ఆశ్చర్య కలిగేదిగా యేసయ్య మనల్ని మనుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు కోరుకుందిగా ఇంకా 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 ఒక వ్యక్తి పరిపూర్ణతలకు రావాలి అంటే నీ శక్తి చాలదు, నా శక్తి చాలదు అని ఎంత మంచిగా ఉండాలనుకున్నా. ఇందాక చెప్పా మనం శరీరం కలిగి ఉన్నాం, ఈ శరీరంలో ఎప్పుడు కూడా మంచే ఉండదు, చెడే ఉంటుంది. చెడుని మొదట స్వీకరించే స్వభావం ప్రతి మనిషికి ఉంటుంది. నువ్వు 100 మాటలు మంచి చెప్పి ఒక చెడు మాట చెప్తే 100 మంచి మర్చిపోతాడు, ఆ చెడే గుర్తుంటుంది మైండ్లో. అది ఎందుకంటే త్వరగా స్వీకరిస్తుంది ఈ యొక్క మానవ శరీరం, మానవ జ్ఞానం, మనస్సు చెడునే. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్నో విషయాలు వినుంటారు, మంచి వినుంటారు, చెడ్డవి వినుంటారు. కానీ ఒక చెడు గురించి నువ్వు చిన్నప్పుడు చెప్పారు గుర్తు టక్కన గుర్తు వస్తుంది, అదే మంచి గురించి అడితే అవునా చెప్పారా, గుర్తులేదు సరిగా, గుర్తులేదే. అది పాప సంబంధమైన విషయం, లోక సంబంధమైన విషయం నువ్వు విని ఉన్నా లేకపోతే నీ జీవితంలో జరిగిన్నా టక్కన గుర్తుకు వస్తుంది. ఎంత ఫాస్ట్ గుర్తు వస్తుంది అంటే కంప్యూటర్ కన్నా ఫాస్ట్ గుర్తు వస్తుంది. కంప్యూటర్ కూడా అంత త్వరగా మరి తీసుకురాలేదేమో మ్యాటర్ని, అంత ఫాస్ట్గా. అప్పుడు మనం అనుకుంటాం కంప్యూటర్ కన్నా నేను ఎంత ఫాస్ట్గానే చూసా, దానికైనా అన్ని లోపలికి అన్ని సెర్చ్ చేయాలా, దాంట్లో పోవాలా, దీంట్లో పోవాలా, ఎప్పటికో బయటకు వస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏనా 1000 కంప్యూటర్కు మించిన శక్తి బుర్రకుంది, 1000 కంప్యూటర్కు మించిన శక్తి బుర్రకుందండి. దేవుని స్తోత్రం. అయితే యేసయ్య అంటున్నాడు ఆయన నమ్ముకున్న తర్వాత ఆయనలాగా మనం జీవించాలి, ఆయన స్వారూపులకు మనం మలచబడాలి అంటే యేసయ్య చెప్పినట్టుగా మన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కుమారుడు అయినప్పటికీ కూడా ఈ భూమి మీద ఆయన మనిషిగా అవతరించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏ రీతిగా తన జీవితము నడిపింపబడిందో ఒక 3 విషయాలు చూద్దామండి. బైబిల్ 3 విషయాలు చూద్దాం, చూస్తే మనకు అర్థమవుతుంది, మనం అలా జీవించడానికి మనకు అవకాశం వస్తుంది,
మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే ఏమి తెలుసుకోనంత వరకు ఏమి కూడా అర్థం కాదు. అందులో మొదటగా ఏం చూస్తామంటే యేసయ్య యొక్క జీవితంలో లూకా సువార్త 4:14 లూకా సువార్త 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. యేసుక్రీస్తు వారు గలిలయకి ఎలా వెళ్ళాడంట? ఆత్మశక్తితో, దేవునికి ఆత్మశక్తితో యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన గురించిన సమాచారము ఆ ప్రాంతం అంతా వ్యాపించిందంట. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ బలముతో యేసయ్య నింపబడిన తర్వాత ఆ ప్రాంతానికి మరలా వచ్చిన తర్వాత చాలా ప్రత్యేకంగా ఉంది యేసయ్య యొక్క జీవితం. యేసయ్య ద్వారా గొప్ప కార్యాలు అక్కడ జరిగిపోతున్నాయి. అంతకుముందు వారు చూసిన విధానం వేరే, ఇప్పుడు వారు యేసయ్య చూసే విధానం వేరే. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తున్నాడు. అంతవరకు ఏమనుకుంటే ఒక ఆర్డినరీ పర్సన్ గా అనుకున్నారు యేసయ్యను. ఆ మరియమ్మ కొడుకు, ఆ మరియమ్మ యేసప్పులగా వాళ్ళ అబ్బాయిలే, అందరిలో ఒకటిగా. ఆయన పుట్టుకునుంచే పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయలేదు. ఆ విషయం గురించి కాదు ఇప్పుడు నేను చెప్పేది, మామూలు అందరి ప్రజల్లో ఆయన ఒక వ్యక్తిలాగా అనుకుంటున్నారు. ఒక ప్రత్యేకంగా ఎవరు కూడా ఆయన గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆత్మ పూర్ణత కలిగి ఆ ప్రాంతానికి వచ్చాడో ఆయన, ఆయన గురించిన సమాచారం ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. ఎందుకు అంటే దేవుడికి ఆత్మశక్తి ఆయన కలిగి ఉండడం వల్ల, పరిశుద్ధాత్మశక్తి కలిగి ఉండడం వల్ల ఆయన ద్వారా బలమైన కార్యాలు జరుగుతున్నాయి. అక్కడ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలమైన కార్యాలు జరుగుతున్నాయి. రోగులు స్వస్థత పొందుతున్నారు, సాతాశక్తులు పట్టిన వారు విడుదల పొందుతున్నారు. ఆయన మాట్లాడితే గుండెలకు దూసుకోపోతుంది మాటలు. ఇది చాలా ప్రత్యేకంగా ఉంది, ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. ఏంటి ఒకరి నోట ఓ ఆయన చాలా శక్తివంతుడుగా ఉన్నాడు. ఆయన ఏదో ఒక ఆ మరియమ్మ యేసప్పుల అబ్బాయి అని అనుకున్నామో కానీ ఆయన సాధారణ కాదు. మరి ఎవరైనాడు ఆయన? ప్రవక్త అయిపోయాడా, ఏందైనా, లేకపోతే గొప్ప భక్తుడు అయిపోయాడా, లేకపోతే దేవునికి శక్తి బలగతలకు వచ్చేసింది? ఇలా ప్రజల్లో రకరకాల ఆలోచనలు వచ్చేస్తా ఉన్నాయి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన మాట్లాడితే గుండెలు కదిలిపోతున్నాయి, మనసులు కదిలిపోతున్నాయి. ఎవరినైనా చూసి నువ్వు నన్ను వెంబడించు అని ఒక మాట అంటే వాళ్ళు గమ్ముగా ఆయన తెలియపోతున్నారు. ఒక్క మాట నన్ను వెంబడించు అంటే చాలు. ఆయన శిష్యులందరూ అంతే కదా, వాళ్ళు జాలర్లుగా ఉన్నారు, చేపలు పట్టేవారుగా ఉన్నారు. వారు చూసి నువ్వు నన్ను వెంబడించనగానే వాళ్ళ కుటుంబాన్ని వదిలేశారు, వాళ్ళ వృత్తిని వదిలేశారు, వాళ్ళ అన్ని సమస్తాన్ని విడిచిపెట్టేసి అలా యేసయ్య వెంట వెళ్ళిపోయారు. యేసయ్య ఏం చెప్తే చేయడానికి సిద్ధమైపోయారు. ఆయన మాటలో శక్తి, ఆయన చూపుల శక్తి, ఆయన క్రియలో శక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి ఆత్మశక్తితో నింపబడితే ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఈ దినాల్లో కూడా అలాంటి అనుభవం ఉంది, లేదని చెప్పట్లేదు. ఈ దినాల్లో కూడా మనం దేవునికి ఆత్మ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే అవకాశం ఉంది. మనకి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఆ దినాల్లో జరిగిందండి, ఈ దినాల్లో జరగదు అనడానికి ఏమన్నా బైబిల్లో వాళ్ళు చూపిస్తారా? కొంతమంది అంటారు ఆ దినాల్లో జరిగిందంట, ఇప్పుడు జరగదంట. ఇప్పుడు స్వస్థతలు జరగవండి. ఎవరు చెప్పారు స్వస్థతలు జరగవని? వ్యక్తిగతంగా స్వస్థత అనుభవించడం ఎంత ఉందో ఎంతో మంది ఉన్నారు. నేను కూడా ఎన్నోసార్లు యేసయ్య ద్వారా వ్యక్తిగతంగా స్వస్థత పొందిన. స్వస్థత లేదు ఎలా చెప్తారు? అంటే వాళ్ళు అనుభవించట్లేదు దాన్ని. లేదు 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 అంటే ఉన్నా కూడా వాళ్ళు ఉపయోగించుకోలేరండి. ఇప్పుడు బీరువాలో డబ్బులు ఉన్నాయి, ఉన్నాయని చెప్పినా కూడా లేవు 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 అంటుంటే ఏం ప్రయోజనం? అది అక్కడే ఉంటుంది, నువ్వే వాడుకోవటం లేదు, నువ్వు ఇబ్బందులు పడుతూనే ఉంటావు, నీ అవసరం ఏది తీర్చబడదు. దాన్ని ఓపెన్ చేసి దాన్ని నీకు ఎంత కావాలో తీసుకొని వాడుకుంటే నీ అవసరాలు తీర్చబడుతుంది, నీ ఏం కావాలో కొనుక్కుంటావు. అలా కాకుండా డీలర్ బిరవాల డబ్బు ఉందిరా నైనా, అది తీసుకొని ఖర్చుకు పెట్టరా నైనా చెప్పారు కూడా లేవు లేవు. అది ఇప్పుడు పరిస్థితి. పరిశుద్ధాత్మని ఈరోజు కూడా పొందుకోవచ్చు, ఈరోజు కూడా అలాంటి అద్భుతాలు చూడవచ్చు, ఈరోజు కూడా స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు దేవునికి మహిమ కలిగే కార్యాలు జరుగుతాయంటే జరగవండి.
నువ్వు జరగవు అన్నప్పుడు ఆయన ఎందుకు జరిగిస్తాడు, ఆయనకేం పని? అంటే నమ్మిన వారి వలన కార్యాలు జరుగుతాయి, కానీ నమ్మని వారితో నిజంగానే జరగవు. అక్కడ వాళ్ళు జరగవు అంటారు కాబట్టి అక్కడ జరగవు, ఎందుకంటే బలవంతంగా జరిగించుకోవడం అవసరం ఏసైకి లేదు. ఎవరు నమ్ముతారో వారి పక్షాన ఆయన చేస్తారు. ఈరోజు నీకు ఉన్నారు చాలామంది, అయితే ఇప్పటికి ఈ రోజు దినాలు కూడా నమ్మేవారు ఉన్నారు. దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు, ఊహ కందని కార్యాలు చేస్తున్నాడు. అని ఇక్కడ మొత్తానికి మనం గమనించాల్సిందంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ప్రజల మధ్య జీవించి చూపించాడు. అలాగా మనము కూడా యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక క్రొత్త జీవితంలోకి మనం వచ్చిన తర్వాత మనకు జీవితం చాలా ప్రత్యేకంగా ఉండాలి. అంటే దేవుని శక్తితో మనం నింపబడాలి, ప్రత్యేకంగా ఉండాలని ఆయన కూడా కోరుతున్నాడు. యేసయ్య కోరేది కూడా ఏంటంటే, ఒక నువ్వు నమ్ముకోకుండా ఎట్లా చిల్లర చిల్లర తిరుగుతున్నావు, ఈరోజు నమ్ముకున్నావు, నమ్ముకున్న తర్వాత నువ్వు చాలా స్పెషల్గా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. మన పట్ల చాలా ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు నిన్ను చూసి ఆశ్చర్యపడిపోవాలి, ఆశ్చర్యపడిపోవాలి. అలా దేవుడు మనల్ని మలుస్తాడండి. నేను మరి దేవుని ఎరగని దినాల్లో అందరిలాగే జీవించిన వ్యక్తిని, ఓకేనా, ఏమీ తేడా లేదు. అందరూ ఈ దినాల్లో లోకాసులు ఎలా జీవించారో యాజ్ ఇట్ ఈస్ అలాగే జీవించారు. నేను ప్రభువును ఎరగక ముందు మరి రకరకాల అంటే కరాటే, డ్యాన్స్ అని, డ్రాయింగ్ అని, ఇలా వాటిలంతా కూడా నాకు హాబీస్గా ఉండేది. మరి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవాడిని, స్టేజ్ డ్యాన్సెస్ చాలామందికి మరి డ్యాన్స్ నేర్పించేవాడిని. ప్రోగ్రామ్ తీసుకొని కొంతమందిని స్టూడెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళతో కలిసి నేను స్టేజ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. ఇలా అంతా చేసేవాడు, కొంతమందికి పరిచయం నేను ఆ దినాల్లో పరిచయం అనమాట, పరిచయం. మరి మేము నవపేట ప్రాంతంలో చాలామంది పరిచయం పిలిచారు, మాస్టర్ మాస్టర్ అని పిలిచారు. ఇప్పుడు పాస్టర్ అంటారు, ఇప్పుడు మాస్టర్ అనేవాళ్ళు, అంతే తేడా. ఏమైందంటే మేము వేరే వేరే ఊరికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తూ వాడడం కదా అప్పట్లో జరిగేది. ఓకే, కొంతకాలం గ్యాప్ వచ్చేసింది. నేను ఏసేలకు రావడం, ఏసే నమ్ముకోవడం, నా కుటుంబంతో రక్షింపడం, ఆఖరికి దేవుడు సేవకుని పిలిచేంత సేవకుడిగా మారిపోవడం కూడా జరిగింది. పాత వాళ్ళకి తెలియదు కదా ఇదంతా, పాత వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు బాబు బాబు పాస్టర్ అంటారు. పాత వాళ్ళు ఏం పిలుస్తారంటే హరి అని పిలుస్తారు, అంటే పూర్తి పేరు హరిబాబు అనమాట. హరిబాబుని ఎవరు ఫుల్గా పిలవరు, పాత పేరు హరి అని పిలుస్తారు. ఇప్పటికి పాతలు కనిపిస్తే మా బంధువులంతా పాతలు ఆ పేరుతోనే పిలుస్తారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కొత్త వాళ్ళే కొత్త పేరుతో పిలుస్తారు బాబు పాస్టర్ అని. ఒకసారి ఏమైంది, కొంతమందిని మన సంఘంలో నుంచి మరి బాప్తీజ కార్యక్రమానికి తీసుకెళ్ళి బాప్తీజాలు చేసి మేమంతా రోడ్డు మీద నడిచి వచ్చి ఒక ఆటో పిలిచి ఆటోకి కూర్చొని వస్తా ఉన్నాం. వస్తా ఉంటే నేను డ్రైవర్ పక్కన కూర్చున్నా, అతను నా సైజ్ చూస్తాడు తోలుతాడు, నా సైజ్ చూస్తాడు తోలుతాడు. కాసేపటి గడి ఏంటంటే నా సైజ్ నేను గుర్తుపట్టలేకపోయా, అతనే మీరు అక్కడ ఉన్నారు కదా, అవును అన్న, అవును ఎక్కడ ప్రోగ్రామ్ చేసి వస్తున్నారు మీరు అని అడిగాడు. ప్రోగ్రామ్ చేసి రావడం ఏంది నాకు అర్థం కాల, ప్రోగ్రామ్ చేసి వస్తున్నారు ఏంటి అంటున్నాడు ఆయన. మెల్లగా బలి పెరిగింది నాకు, ఓ ఒకప్పుడు మనం డ్యాన్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ పక్కన పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి వస్తున్నామే, అప్పుడు చూసిన వ్యక్తి రావాడు ఇతను. అయ్యా మేము ఎక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి రావట్లా, నేను ఇప్పుడు పాస్టర్ అయిపోయాను, వీళ్ళు మా చర్చి మెంబర్స్, వీళ్ళకి బాప్తిజాలు ఇచ్చి తీసుకెళ్తున్నా. అవునా, ఎప్పుడు నమ్ముకున్నా యేసు ప్రభుని? చాలా కాలమైందిలే. ఎందుకు చెప్తున్నానంటే అతను ఆశ్చర్యపడిపోయినాడు. యేసయ్య నమ్ముకున్నాను అనుకోవడం ఆశ్చర్యం, అయితే నువ్వు పాస్టర్ అయిపోయేసి కొంతమందికి బాప్తిజాలు కూడా ఇచ్చేసేసి, అర్థం కాదు అతనికి. చూసారా ఎంత ఆశ్చర్యం దేవుడి కార్యాలు ఎట్టట చూసారా, ఎంత ఆశ్చర్యం ఉంటుందో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మన జీవితాన్ని ఎలాగ దేవుడు మలిచేస్తాడంటే ఎవరు ఆశ్చర్యపడడం కాదు, మనకే ఆశ్చర్యం వస్తుంది. నేనేనా, నేను నేనేనా, అలా ఉన్నాను ఇలా ఎలా అయిపోయాను నేను, ఏమండి అలా ఉన్నా నేను ఇలా ఎలా అయిపోయానో అనే ప్రశ్న మనకే కలిగి మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుందా అండి. అలాగే దేవుడు మన జీవితంలో అలాంటి కార్యాలు చేస్తాడండి. దేవుని శక్తితో ఎప్పుడైతే నింపబడతాం, దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతాం, మన జీవితం ప్రత్యేకంగా ఇతరులు సైతం ఆశ్చర్యపడుతుగా ఆయన చేయగలడు. ప్రభుకు సమస్తం సాధ్యమే. రెండవ అనుభవంలోకి మనం వచ్చినట్లయితే యేసయ్య జీవితంలో మరొక విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 10:21 వచ్చినం, లూకా 10:21. ఆ గడియలోనే
ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. యేసుక్రీస్తు వారు ఆత్మలో ఆనందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఆనందిస్తున్నాడు? పరిశుద్ధాత్మలో యేసయ్య బహుగా ఆనందిస్తున్నాడు. ఏ విషయంలో అంటే, కొంతమంది యేసయ్యలో విశ్వాసం ఉంచి రక్షింపడ్డారు. ఆ దినాల్లో చాలా మంది జన సమూహం యేసయ్యను వెంబడిస్తున్నారు. వారికి యేసయ్య ఆజ్ఞ ఇచ్చిదిగో, మీరు అనేక చోట్లకు వెళ్ళి సువార్త చెప్పండి, నా నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పినప్పుడు వారందరూ యేసయ్య దగ్గర సువార్త నేర్చుకొని ఎలా చెప్పాలో నేర్చుకొని వెళ్ళారు. వెళ్ళి అనేక చోట్ల సువార్త చెప్పారు. సువార్త చెప్పడం మాత్రమే కాదు, యేసు నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళకి ఎంత ఆశ్చర్యమైపోతుందంటే, ఏంది అసలు ఇది ఊహకు అందటం లేదు అని ఆశ్చర్యపడిపోతున్నారు వాళ్ళు. తిరిగి వస్తూ సంతోషంగా యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా మేము నీ నామమున దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం ప్రభువా అని సాయంతో చాలా సంతోషంగా షేర్ చేసుకుంటారు అన్నమాట. అప్పుడు యేసయ్య అంటారు, మీరు దెయ్యాలను వెళ్ళగొట్టారని దానికి పెద్దగా సంతోషపడాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్న విషయమే. దీనికన్నా పెద్ద విషయం ఏంటంటే, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి, దాని గురించి సంతోషపడండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అవును నిజమే, దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది మరి ఒక దేవుని బిడకు అది ఎంత విషయం అంటే చాలా చిన్న విషయమే, దాని గురించి పెద్దగా మనము సంతోషించాల్సిన అవసరం లేదు. కానీ అసలుగా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మన పేర్లు ఎక్కడ రాయబడినట, పరలోకములు. మరి అంతమంది యేసయ్య నమ్ముకొని కొత్త జీవితాన్ని ఆరంభించి వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటే అవన్నీ చూసి యేసయ్య ఆత్మలో ఆనందిస్తా, తండ్రి ఎంత గొప్పడయ్యా నువ్వు, ఈ లోకంలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, వాళ్ళకి అర్థం కావటంలా, కానీ వీళ్ళు పసిపిల్లలు లాంటి వీళ్ళు, అంటే అందరు చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళే, అంటే జ్ఞానం లేని వాళ్ళు అనమాట. లోక జ్ఞానం లేదు, పెద్ద చదువు లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళు వెంటనే యేసయ్యను స్వీకరించి రక్షింపబడ్డం, అలాంటి అద్భుత కార్యం చూడడం చూసి, తండ్రి నీది నీకు అనుకూలంగా ఉంది, నీకు సమస్యలు సాధ్యం అని చెప్పి తండ్రిని స్తుతించాడు. దానికి మందం చూసినట్లయితే ఆయన ఆత్మలో ఆనందించాడు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఆత్మలో ఆనందించడం మనం గమనించాలి. మనం కూడా పరిశుద్ధాత్మను కానీ సమృద్ధిగా పొందినట్లయితే ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా మనం ఆనందించగలం, సంతోషంగా ఉండగలం. అందుకనే మరి కొత్త నిబంధనలో కూడా పౌలు గారు ఒక మాట అంటారు, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. అవును, యేసయ్యలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు నేను నమ్ముకున్న తర్వాత మరొక విషయం ఇది షేర్ చేసుకుంటున్నా. నమ్ముకున్న తర్వాత నాకు ఒక నా బర్త్డే ఎవ్రీ ఇయర్ నేను ఏదో సింపుల్గా అలా సెలబ్రేట్ చేసుకుంటాను. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక మిరకల్ జరిగింది. ఏంటంటే, అసలు ఆ రోజు నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకోలేదు. కానీ ఉదయాన నా పాత స్నేహితుడు, అతని బేకరీలో వర్క్ చేస్తాడు, ఇంత పెద్ద కేక్ తీసుకొచ్చాడు. పెద్ద కేక్, ఒక 3 కిలోలు ఉంటాయేమో, పెద్ద కేక్ తీసుకొచ్చేసాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డా, యేసయ్య ఎంత గొప్పడయ్యా నువ్వు, పాత స్నేహితుడు గుర్తు చేసి నాకు చెప్పా పెట్టిన తర్వాత కేక్ తీసుకొచ్చాడు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. అనుకోకుండా తెలిసిన ఒక పాస్టర్ మా ఇంటికి వచ్చాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు, ప్రేయర్ చేసుకొని మరి కేక్ కట్ చేయడం జరిగింది. అలా యేసయ్య నమ్ముకున్న తర్వాత ఫస్ట్ బర్త్డే అలాగే ఒక చక్కగా జరిగింది అనమాట, చాలా సంతోషం కలిగింది. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే, సేమ్ బర్త్డే టైమ్ నా పరిస్థితి ఎట్లా ఉందంటే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామన్నమాట ఆ రోజు. చాలా చిన్న ఇబ్బంది కాదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, కనీసం కొత్త డ్రెస్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు బాధపడతా ఉన్నాను. అప్పుడు యేసయ్య దగ్గర, యేసయ్య లాస్ట్ ఇయర్ మాత్రం భలే అసలు ఊహించుకోలేదు అలా చేసేసావు, ఈ ఇయర్ చూస్తే ఏది ప్రభా, కొత్త డ్రెస్ కూడా లేదు, ఎవరు రాలేదు, ఏమీ జరగలేదు అనేసి మనసులో బాధపడతా ఉన్నాను అనమాట, బాధపడతా ఉన్నాను. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా, ఆ రోజు మధ్యాహ్నం కూడా ఏదో
తినేసి తిందామంటే తిన్నామంటేగా మనసైతే బాధే. ఏం లేదు ఏం లేదు ఏం లేదు, ఈరోజు ఏం లేదు, కనీసం ఇంట్లో ఒక స్పెషల్ కూడా లేదు ఆ రోజు అనేసి నేనేం చేశాను, ఉన్నదాన్ని తిని కాసేపు అలా పడుకున్నా. నాకు సపరేట్ రూమ్ ఉండేది, రీడింగ్ రూమ్ సపరేట్గా ఉంటుంది అనమాట నాకు. ఆ రూమ్లో అలా పడుకున్నాను. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, ఆడు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా నాతో తమాషాలు పడతా ఉంటాడు అనమాట. నేను ఎప్పుడైనా నిద్రపోతుంటే వచ్చి కొట్టడము, గిచ్చడము, గిలడము ఇలాంటివి కూడా చేస్తుంటాడు అతను. మధ్యాహ్నం భోజనేసి అలా పడుకున్నాను, తలుపు దగ్గరికి వేసా గడిపెట్ల, వస్తాడేమోనని. నేను కొంచెం నిద్రలో ఉన్నా, నిద్రలో ఉన్నాను, లోపలికి వచ్చినట్టు అనిపించింది. నేను కళ్ళు తెరవల, వీడే వచ్చి ఉంటాడు, మా ఫ్రెండ్ వచ్చి ఉంటాడు అనుకని గమ్ముగా నిద్రపోతాను, నటిస్తున్నా. ఇటు అన్నాడు, చెయ్యి బాగా తగిలింది, ఓ నెక్స్ట్ గిచ్చుతాడే అనుకున్నా గమ్ముగా ఉన్నా. మళ్ళీ ఇటు తాకాడు, ఎందుకు వీడు గిచ్చకుండా కొట్టకుండా అంత స్మూత్గా టచ్ చేస్తున్నాడు ఏంటి అని అనుకున్నా. కళ్ళు తెరిచి చూసా, ఎవరు లేదు, ఉలిగిపడ్డా, దేవుడా అయ్యింది. అప్పుడు అర్థమైంది, నా ఫ్రెండ్ రాలేదు కానీ నా నిజ స్నేహితుడు ఏసయ్య నా దగ్గరకు వచ్చి తన హస్తాన్ని నా మీద ఉంచాడు, నన్ను చాలా స్మూత్గా టచ్ చేశాడు. ఆ స్పర్శ ఈ రోజుకి నేను మర్చిపోలేను. అది కళ కాదు, వాస్తవం అది. హల్లెలూయా. ఏసయ్య యొక్క హస్తాన్ని తాకిడి ఈ శరీరం అనుభవించింది. ఇప్పటికీ అది ఎంత, ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం ఎంత బాధపడ్డాను, అక్కడి నుంచి నాకు ఆనందం వచ్చింది. చూడు, నా ఏసయ్య నన్ను తాకాడా, నా ఏసయ్య నా దగ్గర, నా బర్త్డే రోజు నాకు డ్రెస్ లేదని, ఇంట్లో స్పెషల్ లేదని ఏదేదో బాధపడుతుంటే నా నిజ స్నేహితుడైన నా ఏసయ్య నన్ను తాకాడా. వా, ఆనందం ఈ రోజుకి మర్చిపోలేను. నిజమైన ఆనందం అప్పుడు అనిపించా. ఫస్ట్ టైం కేక్ కట్ చేశాను అప్పుడు పొందిన ఆనందానికన్నా ఏమి లేని ఇప్పుడు ఏసయ్య తాకిడితో 100 రెట్లు ఆనందాన్ని అనుభవించా. దాన్నే ఆత్మలో ఆనందం అంటారు. ఆత్మలో ఆనందించకపోతే నీకు ఏమున్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావు. అంతే, అది ఏసీ ఇచ్చే ఆనందం అండి. ఆనందం తిండి ద్వారా వచ్చే ఆనందం కాదు, వేసుకునే గుడల ద్వారా వచ్చే ఆనందం కాదు, ఇంకేదో ఇంకో ఏదో ద్వారా వచ్చే ఆనందం కాదు, నీ స్నేహితుల ద్వారా వచ్చే ఆనందం కాదు. ఆనందం గొప్పగా ఉంటుంది, సో డిఫరెంట్లీ, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది వర్ణించలేము. వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. మనం ఎప్పటికీ వర్ణించలేము దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి అనుభూతి ఆరోజు అనుభవించాం. ఎందుకు చెప్తాను తెలుసా? ఆత్మలో ఆనందం, ఆ అనుభవంలోకి రావాలి ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్కరు రావాలి ఆనందంలోకి. ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడండి. అమ్మే, హల్లెలూయా. మరొక అనుభవం ఏసయ్య జీవితంలో చూద్దామా. పరిశుద్ధాత్మతో ఏసయ్య యొక్క అనుభవం, మత్తయి సువార్త 12:28. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఏసయ్య దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎలా వెళ్ళగొట్టాడు అంటే దేవుని ఆత్మ వలన. రాయబడింది కదా అక్కడ, దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొట్టి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఇంకొక సందర్భం కాబట్టి ఆ సెంటెన్స్ అలా ఉంటుంది, కానీ అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఆ దినాల్లో ఆయన ఏమన్నారంటే, ఆయన దయ్యాలను వెళ్ళగొడుతుంటే ఇతను దయ్యాలకు అధిపతిగా ఉన్న బయల్జబూలు అనే శక్తిని పొంది ఈ దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నారని ఆయన మీద అలాగా అపోహలు సృష్టించారట, రూమర్స్. ఓకే, అప్పుడు ఏసైనాడు, నేను పరిశుద్ధాత్మ వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నా. పరిశుద్ధాత్మ వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నా కాబట్టి దేవుని రాజ్యం మన మధ్యకు వచ్చి ఉంది. అంతే, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఉన్నప్పుడు దయ్యాలను కుక్కను తరిగినట్టు తరగలం. అంటే అసలు భయమే ఉండదు. దేవుని నమ్మన వాళ్ళకి చాలా దయ్యాలంటే భయం ఉంటుంది, అది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ దేవుని నమ్ముకున్నా కూడా దయ్యాలని వాళ్ళు భయపడిపోయాడు ఉంటారు. ఏమంది వాళ్ళు ఎంత భక్తిగానో అవన్నీ, ఎంత ప్రార్థన పనులను కానీ రాత్రి ఒంటరిగా ప్రార్థన చేసుకోదాన్ని కొంతమంది భయపడిపోయి ఉంటారు. ఏమని ప్రార్థన కూర్చొనే వస్తాయో ఏమో, అందరు నిద్రపోతున్నారు, బయటికి వెళ్ళాలన్నా భయం, అమ్మా లేయమ్మా, రే లేయిరా, పక్కన లేపుకొని తోడు తీసుకెళ్తారు బయటికి వెళ్ళాలంటే.
భయం, రాత్రి అంటే పగలు ఉన్నంత ధైర్యం, రాత్రి చాలా మందికి ధైర్యం ఉండదు, భయం 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 భయం, కళ్ళు తెరిచి చూడాలి కూడా భయమే, గిమ్మని కళ్ళు మూసుకుంటారు గట్టిగా, అంత భయంతో ఉంటారు. కానీ దేవుని ఆత్మశక్తితో నింపబడ్డారుకో ఆ పిరికితనం ఎగిరిపోద్ది, దేయాలంటే నీకు భయము ఉండదు. అలాగని గీరి గొడవ పెట్టుకోమని కాదు నేను చెప్పేది, లేని లేని పిలవమని కాదు, నీకు భయం ఉండదు అంతే. నీళ్ళు ఎంత ఆత్మశక్తి ఉండదంటే, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిలో దురాత్మ ఉందనుకోండి, ఆ వ్యక్తి నీ దగ్గర రాలేడు, నిన్ను చూడలేడు, నేను చూసి అతని భయం వస్తుంది. వాళ్ళైనా దురాత్మ ప్రభావాలను కానివ్వండి, మీలో దేవుని శక్తి ఉందనుకోండి, నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళకి ఆవుళ్ళింతలు వచ్చేస్తుంటాయి. ఆ ఆవుళ్ళింది ఏం సార్, మీతో మాట్లాడుతుంటే టిట్ట ఆవుళ్ళింతలు వస్తున్నాయి, ఎందుకు వస్తాయి అంటే లోపల బయటికి రాబడలా, అంతవరకు బాగానే ఉంటారు, మాట్లాడుతుంటే వాళ్ళకి ఆవుళ్ళింతలు, కళ్ళలో నీళ్లు, తల దిమ్మయ్యి, ఏదో రకం ఏదో అయిపోతుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళలో దురాత్మ ప్రభావం ఉంటే, మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఎదుటి వాళ్ళు అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. నువ్వు ప్రేయర్ చేయకపోయి నువ్వు మామూలుగా మాట్లాడినా సరే, కొన్నిసార్లు దెయ్యాలతో నింపబడిన వారి దగ్గర వాళ్ళు భయం కలిగి నీకు దూరంగా రమ్మన్నా రారు వాళ్ళు, నీ కళ్ళలో కూడా చూడలేరు వాళ్ళు. నేను ప్రాక్టికల్గా అని చూస్తున్నానండి. ఒక వ్యక్తి అలాగే నా దగ్గరకు వచ్చాడు, నా వైపు చూస్తున్నాడు, నేను చూస్తా ఉన్నా, సార్ నాకు ఏదోగా ఉంది సార్, ఏదోగా ఉంది సార్ అంటున్నాడు. చూస్తావా, నేనైతే మానకట్టే చూస్తున్నా, కళ్ళలో కట్టే చూస్తున్నా, ఏంటో సార్ ప్రార్థన చేత చేయి ఎత్తుతున్నా పడిపడి కింద చేయకుడు పెట్టలా పడిపడి తన్నుని పడిపోయాడు. ఇంకా చెప్పాలంటే మీకు ఒక హోల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది ఒక దగ్గర, నన్ను పిలిచారు వెళ్ళాను. ఆ రోజు బాగా అలసిపోయినా అక్కడ తిరిగి పరిచర్లోనే అక్కడికి వాళ్ళు రమ్మన్నారు. నేనేం చేసేది, ఇంకా పిలిచిన పాస్టర్ ఏమన్నా అనుకుంటాడని సరే వెళ్ళి కూర్చున్నా. నాకు మెసేజ్ ఇచ్చారు పాటలైన తర్వాత, నేను మెసేజ్ చెప్పేశాను. మనం ఎక్కడ చెప్పినా మెసేజ్ లిమిట్గా ఉంటుంది, 40 నిమిషాలు లోపే ఉంటుంది, 40 నిమిషాలు సామాన్యంగా దాటదు లోపు, లేదా హాఫ్ అన్ అవర్ అంతగానో ఉండదు అనమాట. చెప్పి కూర్చున్న ఆయన తీసుకున్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు, ఇంకా ఉదయం దాకా చెప్పేటట్టున్నాడు అనుకుని అలా గోడ కానుకొని నిద్రలోకి వెళ్ళిపోయాయి. నాకైతే నిద్రలోకి వెళ్ళిపోయాయి, శరీరం అలసిపోయింది కదా. తర్వాత ఈ లోపల పెద్ద పెద్దగా హల్లు మెలకు వచ్చేసింది. ఆయన ఉండి సరే ప్రార్థన చేయండి అన్నాడు. ఫుల్ నిద్ర మొత్తం, ఏం ప్రార్థన చేయాలి కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేను వెళ్ళి ఒక యవనస్తురాలు ముందుకు వచ్చింది, ప్రార్థన చేద్దా ఏసయ్యా అని. అన్న పడిపోయింది కింద, చేయి పెట్టే పడిపోయింది. అంటే మనం దేవుని ఆత్మశక్తి నింపబడి ఉంటే నువ్వు నిద్రపై మత్తులో ఊరికి టచ్ చేసిన వాళ్ళు పడిపోతారు అంతే. అంత శక్తి మనలోకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక అన్యుల మధ్య ఒక చర్చ ఉంది, అక్కడ కూడా వాక్యానికి నేను రమ్మన్నారు. ఒక శనివారం వెళ్ళాను, వాక్యం చెప్పాను, వస్తూ ఉన్నాను, దారిలో వస్తూ ఉంటే ఎందుకు గలభా గలభాగా ఉంది రోడ్లో, రాత్రి 9 గంటలు ఉంటుంది, రాత్రి 9:10 ఉంటుంది, ఎందుకు జనాలు, నేను నా దోస్తులు ఒక బ్రదర్ ఆగాం. ఏమింది ఏమైందంటే, ఒక ఆమె చాలా లావుగా ఉంది, ఆమె దెయ్యం పట్టేసి ఇట్టి పది పది ఊపి పడేస్తుంది అందరినీ. ఏంది వాళ్ళ అన్యులు ఊపి పడేస్తుంది వాళ్ళు. ఏంటంటే ఆటోలో ఎక్కించి ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో యంత్రమో తంత్రమో కట్టించాలని ఉన్నారు. దెయ్యం పట్టింది అందరికి అర్థం అయిపోయింది, 10 మంది పట్టుకున్న వీలు కాట్లా ఆడ. మేము వెళ్తుంటే ఆగి చూస్తా ఉన్నాం, అందులో ఒక అతను చూసి, పాస్టర్ పాస్టర్ మీరు పాస్టర్ కదా, పాస్టర్ ఏందిరా నాయన, ఆమె చేస్తే భయంకరంగా ఉంది, కొట్టిందంటే ఆడికి వెళ్ళిపోతాను, వచ్చి మన ఏరియాలో పడిపోతానేమో అట్టుంది. ఆమె చూస్తే అట్టు 10 మంది అట్టు లాగి పడేస్తుంది. సరే తల మీద చేపెట్టి ప్రార్థన చేయడం కుదరదు, ఊగుతుంది కదా భయంకరంగా. దయ్యాలు పట్టుకుని ఎట్టొకతారు మీరు చూసింటారు, తలకాయ గిరగిరి గ్రైండర్లా తిరిగిపోతా ఉంది. సరేనా, ఇంకేం చేస్తాను, నిలబడుకొని ఏసల పో అన్న అంతే, దెబ్బను పడిపోయింది. ఎందుకంటే నాకే అర్థం కాలాడ, ఇది నిజమా ఏంది, ఇది నాకు కొంత ఫంకయ ఉంది. ఆమెను చూసి ఆ పరిస్థితి చూసి ఇందులో నన్ను ప్రార్థన చేయమంటున్నారు, ఏమవుతుందో ఏందో, పట్టుకొని తల్లేస్తుందేమో, ఆమె చేతులు ఇరుక్కుంటే వీళ్ళు పారిపోతారు. సరే ధైర్యం చేసుకొని ఏ సేనాలో ఉన్నాడు కాబట్టి ఏ సేనాలో పో అనగానే, అంటే లేని ధైర్యాన్ని తెచ్చుకొని, అంతే కదా మనుషులు ధైర్యం కనిపించాలి కొన్నిసార్లు, భయపడిపోయి బాగుండదు అని తప్పులు పడిపోయింది. ఏసయ్యా ఇదేంది, ఇది తాకలేదు, ప్రార్థన చేయలేదు, ఏ సేనాలు పోండి వెళ్ళి, అంటే బైబుల్లో ఉన్న వాటిని దేవుడు మన జీవితంలో నెరవేర్చి చూపిస్తాడు. ఇప్పుడు కూడా జరుగుతుంది. మరి మీకు అలా కావాలని ఆశ లేదా? హల్లెలూయా.
అలా జరగడం వల్ల నీకు గొప్ప పేరు రావాలని కాదు, నాకు గొప్ప పేరు రావాలి కాదు, మన ఏసయ్య గొప్పవాడని నిరూపింపబడాలి. ఆమేన్. ఏసయ్య నమ్ముకున్న వ్యక్తి ఏంటంటే, ఒక ఏసయ్య ఏంటే ఎంత ఆయన నమ్ముకున్న వ్యక్తి ఇంత పౌరగా ఉన్నాడు. దీనికి వయసుతో సంబంధం లేదండి, వయసుతో సంబంధం. నువ్వు ఏ వయసు అయినా కావచ్చు, నువ్వు నిజంగా ఏసయ్యలో శ్వాసం ఉంచి నీ జీవితాన్ని మార్చుకొని ఏసయ్య పరిశుద్ధాత్మ శక్తితో నింపను. నువ్వు ఎక్కడున్నా స్పెషలే, చర్చిలోనే కాదు, నువ్వు కాలేజీకి వెళ్ళినా నీ లైఫ్ స్పెషల్గా ఉంటుంది, నువ్వు స్కూల్కి వెళ్ళినా, నువ్వు పనికే వెళ్ళినా నీ మాట అందరు వింటారంతే. నిన్ను హైలైట్ చేస్తారు, అతను చెప్తే బాగుంటుంది, అబ్బాయి చెప్తే బాగుంటుంది అంటారు, ఆయన చెప్తే బాగుంటుంది అంటారు. అన్నిటికీ నిన్నే ముందు తీసుకొచ్చు, ఎందుకంటే నీలో అటువంటి అభిషేకం ఉంటుంది. అటువంటి అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. నా ఆశ ఏంటంటే మన చర్చికి వచ్చే వారందరూ అటు అయిపోవాలంతే, ఎక్కడ పైన మిరకల్స్ జరిగిపోవాలంతే, హల్లెలూయా, వాళ్ళు వెంట తీసుకొని చర్చికి తీసుకొచ్చేయాలంతే. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు వందల మంది రక్షణలోకి నడిపించింది ఒక దగ్గర, సువార్త చెప్పి ప్రార్థన చేసి అద్భుతాలు జరిపేది. తీసుకొచ్చి చెప్పిన పాస్టర్ గారికి తీసుకొచ్చి సంఘానికి పరిచయం చేసి ఆ పాస్టర్ గారు వాళ్ళందరికీ బాప్తీసాలే, వందల మంది పెరిగిపోయిన ఒక ప్రాంతంలో ఒక సాక్ష్యంలో విన్న ఒక పాస్టర్ గారు చెప్పిన విషయం, ఒక్క యవ్వనస్తురాలు కాలేజీలో సగం మంది చర్చిలో ఉన్నారంట. హల్లెలూయా. అభిషేకం మాట్లాడితే చాలు నువ్వు అంతే, మనకు అర్థమైపోద్ది. ఇక్కడ మనం మూడో విషయం చూసామంటే ఏసయ్య పరిశుద్ధాత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టగలిగినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. మన చిత్తులు కార్యాలయం జరగాలని ఏసయ్య ఆశిస్తున్నాడు. మనందరూ కూడా ఆత్మను సమృద్ధిగా పొందాలని మన ఏసయ్య ఆశిస్తున్నాడు. కాబట్టి ఏదో నమ్ముకున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, చాలా దగ్గర ఇదే కదా జరిగేది, ఇదే ఏం చేసేది, గప్ప రెడీ అయ్యావా, వెళ్ళిపోయావా, సంకల బైబిల్ పెట్టుకున్నావా, అక్కా చెప్పినావా, తర్వాత అందరితో మాట్లాడుకున్నావా, బైబిల్ చేసావా, అంటే చర్చికి వెళ్ళినట్టుగా ఉండదు, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చినట్టుగా, ఏదో ఒక పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా అంతే. చర్చి అంటే అట్లా ఫైర్ అయిపోయేవాళ్ళందరూ అట్టుండాలా, ఇక్కడికి వచ్చి ఫైర్ అయిపోయి బయటికి వెళ్ళాలంతే. ఈ ఫైర్తో వీక్ అంతా మరలా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫైర్ అయిపోవాలా, వచ్చి లోపలికి వచ్చి బయటకు వెళ్తే అటువంటి అటు అనుభవం, అట్లాంటి ప్రత్యేకమైన అనుభవం కలగాలి. అందుకని ఏదో ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం, ఏదో పెళ్లికి వచ్చాం, ఏదో నాలుగు మాటలు మాట్లాడితే విన్నాం, ఏదో పాటలు పాడారు, ఇష్టం ఉన్నా లేకపోయినా కొట్టాం, వాళ్ళని వీళ్ళు చూసాం, కోపడ్డం, ఊరిని చూసుకున్నాం, వెళ్ళిపోయాం. ఇది కాదు చర్చి అంటే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు సందేశం దీవించగాక మనం కూడా ఏసయ్య శక్తివంతంగా జీవించాడు, ఆత్మలు ఆనందించాడు, పరిశుద్ధాత్మల దురాత్మలను వెళ్ళగొట్టాడు. అటువంటి అనుభవాలకి ఏసయ్య మనందరూ నడిపించును గాక. ఆమేన్.